అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్, దేశ్ముఖ్. వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్. నిన్న కేజీఎఫ్ సినిమా చూడడానికి థియేటర్కి వెళ్తే మార్నింగ్ షో మొత్తం హౌస్ఫుల్. అయినా పర్లేదు, థియేటర్ దగ్గర ఉన్నప్పుడు ఆ లోపల నుంచి వచ్చే సౌండ్స్ విన్నప్పుడు అబ్బా ఎట్లయినా సినిమా చూడాలరా, నేనమ్మ పోతపోయిందో 5-10 నిమిషాలు సినిమా కట్ అయినా పర్లేదు సినిమా చూడాలని చెప్పి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి, అన్న టికెట్కి డబ్బులు ఇస్తా కానీ కొంచెం లోపలికి పంపన్న, నాకు సీట్తో సంబంధం లేదు, నిలబడని చూస్తాన్న లేకపోతే మెట్ల మీద కూర్చొని చూస్తా కానీ పంపన్న ప్లీజ్ అన్న అని చెప్పి అడిగినా కూడా అలా ఉండ తమ్ముడు, షో టైం అయిపోయింది అంతే అని చెప్పి ఆయన ఆపాడు. సరే, ఎలాగోలా కష్టపడి మొత్తానికి మ్యాట్ని షోకి టికెట్లు తీసుకొని నిన్న మూవీకి వెళ్ళాను. కేజీఎఫ్ సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే, ఒక 1 ఇయర్లో 3RR వచ్చింది, మా భీమ్లా నాయక్ వచ్చింది, తర్వాత ఇంకేదో సినిమాలు వచ్చినాయి, ఇంకా కొన్ని పాన్ ఇండియన్ సినిమాలు వచ్చినాయి. ఎవరు తప్పుగా అనుకోవద్దు, ఇది నా ఒపీనియన్, నాకు అనిపించింది మాత్రమే చెప్తున్నా. ఇయర్లో బెస్ట్ మూవీ అంటే KGF 2 మాత్రమే. ఈ ఎలివేషన్స్, ఈ మదర్ సెంటిమెంటు, ఇక్కడ దీంట్లో ఉన్న డైలాగ్స్, ఆ సాంగ్స్, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, సినిమా అసలు అరాచకానికి అరాచకం ఇది. అంటే పార్ట్ 1తో పోలిస్తే ఇది దీంట్లో కొంచెం, ఇది ఎందుకు కొంచెం డౌన్ అనిపించిందంటే పార్ట్ 1తో పోలిస్తే మాత్రమే, KGF పార్ట్ 1కి. ఎందుకంటే ఈ సెకండ్ పార్ట్ అనేది దీంట్లో ఆల్రెడీ అన్ని క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, ఫస్ట్ పార్ట్లో ఇన్వాల్వ్ అయిన క్యారెక్టర్లు దీంట్లో ఉన్నాయి, కాబట్టి అంత యాంగ్జైట్మెంట్ లేకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళే, అధీరా మనకు తెలుసు, హీరోయిన్ మనకు తెలుసు, హీరో మనకు తెలుసు, ఆండ్రూస్ మనకు తెలుసు, తర్వాత రావు కమల్ తెలుసు, ఇంకా ఇట్లా వీళ్ళందరూ ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్లు తెలిసిన క్యారెక్టర్లే ఉన్నాయి, కాబట్టి షెట్టి తెలుసు, ఇట్లా ఇంతమంది ఉన్నారు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కాబట్టి దీంట్లో కొంత ఏదో డౌన్ అయింది ఫస్ట్ 1తో పోలిస్తే అనిపించింది. తప్పితే ఈ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలామంది మూవీ క్లైమాక్స్ గురించి చెప్పడానికి భయపడుతున్నారు, బట్ ఆల్రెడీ పార్ట్ 1లోనే అందరికి అర్థమైపోయింది సినిమా క్లైమాక్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఎందుకంటే 1951లో జరిగిన స్టోరీ ఇది. ఆ స్టోరీని చెప్తున్నాడంటే ఆల్రెడీ అది గతం, పాస్ట్ అని. కాకపోతే ఆ పాస్ట్ ఎట్లా ఉందంటే ఇక్కడ క్లైమాక్స్లో ఊహించని విధంగా, ఊహించలేని విధంగా జరిగిపోయింది. అది ఇక్కడ జరిగింది. ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది. అంటే క్లైమాక్స్లో మూవీ మొత్తం ఎట్లాగూ మాస్ సీన్లు అవి ఇవి, రాకీ 1 మ్యాన్ షో చేస్తాడు, ఇదంతా ఎక్స్పెక్టెడే. పార్ట్ 1లో రాకీని ఎదిరించే మగాడు లేడు, అసలు రాకీ మీద ఒక దెబ్బ కూడా పడకుండా అంత పెద్ద పెద్ద విలన్లను అందరినీ ఊరికే చంపేస్తాడు. బట్ ఈ పార్ట్ 2లో మాత్రం రాకీ సావు దెబ్బలు తింటాడు అధీరా చేతులు. అంటే ఎంత బలమైన విలన్గా ఉన్నాడంటే అసలు సంజయ్ దత్, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సంజయ్ దత్ ఒక రాకీ బాయ్ ఫస్ట్ పార్ట్ 1లో ఎట్లా అసలు అతనికి తిరిగే లేదు, ఎదురే లేదు అనుకున్న హీరోకి ఎట్లా ఎదురుండాలి, బలమైన విలన్ ఎలా ఉండాలో సేమ్ అలానే సంజయ్ దత్ని చూపించడం అయితే నిజంగా అద్భుతం. ఇక క్లైమాక్స్లో నేను చెప్పిన ఆల్రెడీ ఊహించిన విధంగానే ఖచ్చితంగా అందరూ ఏడుస్తారు. ఎందుకంటే తల్లికి ఇచ్చిన మాట కోసం తను ఒక్కటే మాట, చాలా పెద్ద శ్రీమంతుని అవుతానమ్మా అని ఒక్క మాట ఇచ్చి ఆ మాటకు కట్టుబడి ఆ మాటని నిజం చేయడానికి, నెరవేర్చడానికి, ఆ తల్లి కలని సాధించడానికి రాఖీకున్న ప్రతి మార్గాన్ని, రామకృష్ణ పవన్ నుంచి రాఖీగా మారి వచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదు. ప్రతి చోట అంటే అవకాశం ఉండి అక్కడ చంపే అవకాశం ఉన్న అంతకంటే గొప్పది కావాలి, అంతకంటే గొప్పది కావాలి, నాకు ఈ బంగారం సరిపోదు, ఇంకా బంగారం కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ప్రపంచం మొత్తం బంగారం నా దగ్గరే ఉండాలి, ప్రపంచంలో ఉన్న డబ్బంతా నా దగ్గరే ఉండాలి అన్న ఒక స్వార్థంతో రాఖీ చేసిన ఈ తల్లి మీద ప్రేమతో చేసిన ఈ స్వార్థపూరితమైన పని, అది స్వార్థం అయి ఉండొచ్చు, అతను క్రిమినల్ అయి ఉండొచ్చు, కానీ ఒక తల్లికి ఇచ్చిన మాట కోసం, తన తల్లి కోసం చేశాడు కాబట్టి ప్రతి ఒక్కడు దీంట్లో రాఖీని ఒక క్రిమినల్ లాగా అస్సలు చూడలేరు, ఒక గొప్ప తల్లికి ఒక గొప్ప కొడుకులానే భావించుతాం, కానీ అతని మూవీలో క్రిమినల్. కాబట్టి ప్రతి సినిమాలో క్రిమినల్కి ఎలా అయితే శిక్ష పడుతుందో దాదాపు రాఖీకి కూడా దీంట్లో అలానే పడింది. కానీ ఆ శిక్ష రాఖీకి రాఖీ వేసుకున్నాడు,
రాఖీని పట్టి ఏది చేసేవాడు ఎవ్వడు లేడు. అది ఎలా ఉందంటే ఆ క్లైమాక్స్, నైట్ నిద్ర పట్టలేదు నాకు, అలా ఉంది సినిమా. మళ్ళీ చూడాలనుంది, మళ్ళీ మళ్ళీ చూడాలనుంది, మళ్ళీ మళ్ళీ చూడాలనుంది. ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. పార్ట్ వన్ నేను థియేటర్లో చూడకుండా మొబైల్లో చూసి ఫీల్ అయినా, అరే ఇంత గొప్ప సినిమాని నేను ఎట్లా మిస్ అయ్యాను రా థియేటర్లో అంటే, సైలెంట్గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది కాబట్టి ఆ టైంలో నేను చూడలేకపోయినా. అదే రోజు ఐ థింక్ కేజీఎఫ్ అట్లాగే మారి దాని తర్వాత రానా సినిమా ఏదో వచ్చినట్టు అనిపి, రానాదో లేకపోతే ఇదో వినే బెల్లం దేవరకొండ, ఇతని పేరు శ్రీను బెల్లంకొండ ఏదో ఉంది అతను, ఈ మూవీలో వచ్చినట్టుండే. ఆ టైంలో నేను మారి 2 మూవీకి వెళ్ళినప్పుడు కేజీఎఫ్కి వెళ్ళలేదు. బట్ తర్వాత మూవీని నేను టీవీలో మొబైల్లో చూసిన తర్వాత అప్పుడు రియలైజ్ అయినా, అరే ఈ మూవీని ఎలా మిస్ అయ్యాను అని చెప్పి. బట్ ఈ పార్ట్ 2తోని నాకు ఆ లోటు తీరిపోయింది. ఇంకా అద్భుతం, అద్భుతం, అద్భుతానికి అద్భుతం. కేజీఎఫ్ లేకపోతే బాహుబల లేకపోతే ట్రిపుల్ ఆర్ అని అనే క్వశ్చన్ నన్ను అడిగితే కనుక, అంటే ప్రతీది గొప్పదే, విజువల్స్ కానీ వండరైజేషన్ కానీ లేకపోతే మ్యూజిక్ కానీ ఎలివేషన్స్ అన్నీ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ అన్నీ అద్భుతాలే. మూడు అద్భుతాలు నేను కాదనట్లేను, కానీ ఆ మూడిట్లో నాకు నచ్చిన అద్భుతం ఏంటంటే కేజీఎఫ్ అనే అద్భుతం అని చెప్పడం నాకు ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా మూవీ చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా థియేటర్లో చూడండి, దీన్ని మిస్ అవ్వద్దు, అవ్వరు అని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. జై హింద్.